ఏయ్ పాపా రేమణి 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 ఆ ఏంట్రో ఎన్నిసార్లు చెప్పినా సిగ్గులేదా నీకు? రే 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 ఇడి చాలా ఎక్కువైంది రో. ఆగాడులేరా వస్తున్నాడు. రే పులకాగాడు వస్తున్నాడు పక్క జరగండి. శనిగాడు ఒరే అదేట నచ్చిందిరా నీకు ప్రపోజ్ చేయడానికి. ఇంకా టేస్ట్ల గురించి నువ్వు నేను మాట్లాడుకోవాలరా. ఆ విందదానికి ప్రపోజ్ చేసినాడే తెలిసింది నీ టేస్ట్ ఏంటో. సరే ఆపు. వీడికి పని పాట ఏముండదయ్యా. ఈడేంట్రా నన్ను తగులుకున్నాడు. వీడు ఎక్కువ చేస్తున్నాడు ఇప్పుడు చూడు వీడికి తడిసిపోద్ది. మణిగడికి వెళ్తే తడిచిపోయిందిరా. అవును మావ ఇంతకు నీ ఊపిస్తున్నాడు ఏమైందిరా నా కోసం పుట్టింటుందిరా బాబా. పక్కన అమ్మాయి కూడా నా కోసం పుట్టింటుందిరా. అరే ఎన్నో టికెట్ రా. ఎవరో టికెట్ బావా? రే అడిగింది ఇవాళ టికెట్ కాదురా. ఎన్నో టికెట్ రా. రే ఇప్పుడు అమ్మాయికి ఎలాగైనా ప్రపోజ్ చేయాలరా. బాబా పక్కన అమ్మాయిని ఎంగో ప్రపోజ్ చేస్తారా బాబా. పక్కన అమ్మాయి నాది. హాయ్ ఒక్కదాన్ని ఇక్కడేం చేస్తున్నావే? సీఓ క్లాస్ బంక్ కొట్టి వచ్చి కూర్చున్నానే. మంచి పని చేసావే మేం బలయ్యం. హలో అండి. హాయ్ అండి. హలో అండి. హాయ్ అండి. దోశ పిండండి కాదురా. ముందు వచ్చిన పని చూడరా. కొంచెం కాల్సియం ఉంటే ఎవరండి? ఆపరా నీ గోలా. చూడు పాప అసలు మ్యాటర్ ఏంటంటే మా వాడుకు నువ్వు బాగా నచ్చేసావు. నీకు ప్రపోజ్ చేద్దామని వచ్చాడు కానీ భయపడుతున్నాడు. నాకు ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదు. నేను కాలేజీకి చదువుకోవడానికే వచ్చాను. ఎరకర్రోడా మనం మాత్రం కాకేకలు పెట్టడానికి వచ్చేవారా? చదువుకోవడానికే వచ్చింది. మన వెయిట్ల అమ్మాయికి లైన్లు అంతేగా బావా. రే బావా వాళ్ళు వెళ్ళిపోతున్నారు రా. ఆ అమ్మాయిని ఎలా పడాలి చెప్పండి రా. ఇంకేముంది మన బాస్ ఫార్ములా ఫాలో అవ్వడమే. సరే నువ్వు నా వెనక ఎన్నిసార్లు తిరిగినా టైం వేస్ట్ అయ్యి తప్ప ఉపయోగం ఏముండదు. ఇంకొకసారి ఇలా చేస్తే ప్రిన్సిపల్ సార్కి కంప్లైంట్ చేస్తాను. రే మణి చెప్పరా ఎక్కడున్నారా? క్యాంటీన్ దగ్గర ఉన్నానరా. అర్జెంటుగా ట్రాక్ దగ్గర రారా. వస్తున్నా. ఏంట్రా బాబా పిలిచావు? రే శ్రీ తిట్టి వెళ్ళిపోయిందిరా. నాకు నీ విలువ ఇంకా తెలియట్లేదురా. నీ విలువ తెలిసినప్పుడు తనే నీ దగ్గరకు వస్తుంది అన్నట్లు రేపు మధుపత్రే గుర్తుందిగా. ఆ రోజును కానీ తనను కానీ మర్చిపోవడానికి తను నా జ్ఞాపకం కాదురా. నా ప్రాణం రా. ఎలా మర్చిపోతాను చెప్పు. సరే పద వెళ్తూ మాట్లాడుకుందాం. స్వామి. చెప్పండి బాబు. అచ్చను. గోత్రం చెప్పండి. మధు. జొన్నల గోత్రం. జొన్నల గోత్రం భవిష్య మధు నామధేస్య సకుటుంబానాం క్షేమ స్థైర్య భయ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తో. తీసుకోండి బాబు ప్రసాదం. రే మణి శ్రీ వచ్చిందేంట్రా మొత్తం తెలిసిపోతేవారా? ఏం కాదులే పదరా. స్వామి. గోత్రనామాలు చెప్పండమ్మా. మధు. జొన్నల గోత్రం. ఇప్పుడే చేయించుకెళ్ళారమ్మా. అర్చన. ఎవరు? శివామణి. మళ్ళీ చేయమంటారమ్మా అర్చన? చెయ్యండి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై జై. మా అక్క పేరుతో అర్చన చేయించింది మీరే కదూ. అసలు మీకు మాకు సంబంధం ఏంటి? ఇప్పటికైనా నిజం చెప్తారా? పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? వాడు నేను లవ్ చేసే నీ లైఫ్లోకి రాలేదు. నీ లైఫ్లోకి వచ్చాక నేను లవ్ చేయడం స్టార్ట్ చేశాడు. అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? హో గాడ్ అసలు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎందుకు? అస్సలు రాదనుకున్నా ఇక్కడ సీట్. చాలా కష్టమవుతుంది అనుకున్నా ఐ గాట్ ఇట్ ఫైనల్లీ ఐఎమ్ హ్యాపీ. అబ్బా ఈ 4 ఇయర్స్ కూడా టార్చర్ పరంచాలా? జోక్ చేసింది చాలే గానీ ఆకలిస్తుంది. రెస్టారెంట్కి వెళ్దామా? అంతేనా? మూవీ అంతేనా? చాలు చాలు పద వెళ్దాం. సరే తొలిప్రేమ మూవీకి వెళ్దాం పద. ఎవరి అమ్మాయి? మా సిస్టర్. నీకంటే మీ సిస్టరే బాగుందిగా. చాలే. ఏంటి అలా ఉన్నావేంటి? ఆహా ఏం లేదు. చెప్పు ఏంటి అలా ఉన్నావు? మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం. మా కోసం చాలా కష్టపడుతున్నారు. ఓకే అయితే ఇప్పుడు ఏమైంది? నీకు విషయం చెప్పాలి. ఏంటి? 1 మంత్ ఇండస్ట్రియల్ టూర్కి వెళ్తున్నాను. 1 మంతా? 1 మంతే కదా. వచ్చేస్తాలే. తప్పదా? తప్పదు. 1 మంతే కదా. వెంటనే వచ్చేస్తాలే.
ఎప్పుడెళ్తున్నావు? రేపు మార్నింగ్ వెళ్తున్నా. సరే. హలో, చెప్పరా, ఫార్మసీ దగ్గర ఉన్నారా? ఏంటి, వచ్చారా? సరే, ఇప్పుడే వస్తారా? వస్తా. సార్ వచ్చారు, అర్జెంటుగా వెళ్ళాలి. సరే. క్లాస్ అయిపోయాక ఫోన్ చేస్తాలే. శివా, నువ్వు నన్ను మర్చిపోవుగా. ఏమైంది అసలు నీకు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏం లేదు. చెప్పు, ఏమైంది? ఏం లేదు. సరే, 1 మంతే కదా క్లాస్ టైం అవుతుంది. సరే సరే, వెళ్ళొస్తాను. ఎంతసేపు మధు గురించి ఏమైనా తెలిసిందా? రే మధు. చెప్పరా మధు. మధు. చెప్పురా, ఏమైంది? మధు చనిపోయిందిరా. రే, అది కాదు. ఏం మాట్లాడుతున్నారా? మైండ్నే మాట్లాడుతున్నావా? మధు చనిపోవడం ఏంట్రా? నా మధు చనిపోవడం ఏంట్రా? ఇంతకుముందే మధు ఫ్రెండ్ లెటర్ ఇచ్చిందిరా నీకు ఇవ్వమని. ఏముందిరా దీంట్లో? ఒకసారి చూడు. ఐఎమ్ సారీరా, నేను నీకు ఒక విషయం చెప్పకుండా దాచాను. అది తెలిస్తే నువ్వు తట్టుకోలేవని చెప్పలేదు. నేను కొంతకాలం నుంచి క్యాన్సర్తో బాధపడుతున్నాను. నువ్వు నా కుటుంబానికి తోడుగా ఉంటావని అనుకున్నాను. ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఇప్పుడు నువ్వే మా కుటుంబానికి అండగా ఉండాలి. అది జరగాలి అంటే ఎలాగైనా మా చెల్లి శ్రీని ప్రేమించాలి. తన ద్వారా మా కుటుంబంలో ఒకడిగా నిలిచిపోవాలి. ఇట్లు నిన్ను ఎప్పటికీ ఎన్నటికీ ప్రేమించే నీ మధు. ఇది జరిగింది. లైఫ్లో వాడికంటే బాగా నేను ఇంకెవరు చూసుకోలేరు. ఇప్పటికైనా అర్థం చేసుకో. శివా, ఐఎమ్ సారీ, నేను అపార్థం చేసుకున్నాను. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. మన నుండి ఒకరు దూరం అయినప్పుడు కోపం వస్తే వాళ్ళంటే ఇష్టం ఉన్నట్లు, అదే బాధ వస్తే వాళ్ళంటే ప్రేమ ఉన్నట్లు. కోపంలో తీసుకున్న నిర్ణయాలు మనిషిని ముంచేస్తే, అదే ఆ బాధలో తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడైనా సరే ఆ మనిషిని ఒక మంచి స్థాయిలో నిలబడతాయి. ఇట్లు మీ అజయ్ మణి.